దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకుని భారీగా నగదు నగలు స్వాధీనం చేసుకున్నారు తూర్పు గోదావరి జిల్లా పోలీసులు. ఉభయ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 75 దొంగతనం కేసులు నేరస్తులుగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి 4 లక్షల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి 11 లక్షల 20 వేల విలువ చేసే బంగారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తినే పదార్థాల్లో నిద్రమాత్రలు కలిపి దొంగతనాలకు పాల్పడుతున్న మరో కిలాడి లేడీని అరెస్టు చేసి 11 లక్షల 22 వేల రూపాయలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్స్. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పన్నపల్లి పాసర్లపూడి క్యాజువైపై ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటిలో 2 యువకులు గల్లంతయ్యారు. మామిడి కుదురు మండలం పెదపట్నం గ్రామానికి చెందిన 3 యువకులు వారి స్నేహితులతో కలిసి అప్పన్నపల్లి వరదను చూడడానికి వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో క్యాజువైపైకి చేరేసరికి 5 గురిలో 3 అదుపుతప్పి వరద నీటిలో కొట్టుకుపోతుండగా వరద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సూరిబాబు, స్థానికుడు లంకే యేసుబాబు ఒకరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన వారు రెహమాన్ అలియాస్ నాని, సమీర్ బాషాలుగా గుర్తించారు పోలీసులు. సమీర్ బాషాకు గత నెల 26న వివాహం జరిగింది. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కళాకారులు ముఖ్యమంత్రిని వెంటనే కలవాలన్న నిబంధన ఏమీ లేదన్నారు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం గతంలో ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ అన్న మాటలకు కౌంటర్ ఇచ్చారు. కళాకారులు వ్యాపారస్తులు కారన్న రాజేంద్ర ప్రసాద్ సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. సినీ పరిశ్రమ పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా ఉన్నారని, తనకు జగన్తో సన్నిహిత సంబంధాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే సీఎంను కలుస్తారన్నారు రాజేంద్ర ప్రసాద్. శ్రీశైలంలో స్వామివారిని, అమ్మవారులను దర్శించుకున్నారు ప్రముఖులు. జలవనరుల శాఖ అమాత్యులు అనిల్ కుమార్ యాదవ్, నంద్యాల పార్లమెంటు సభ్యులు బ్రహ్మానందరెడ్డి, శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి స్వామి అమ్మవారులను దర్శించుకున్నారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూలు ఎంపీ పి రాములు, తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభ్యులు గువ్వల బాలరాజు, జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉరవకొండలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ మహిళ కావడంతో భర్త పెత్తనం చేస్తున్నారని కలెక్టర్కు చెప్పారు విద్యార్థులు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్. బాలికల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడి వార్డెన్ అనసూయ, ఇతర టీచర్ల మధ్య సమన్వయం లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లోపు వారి పనితీరు మెరుగుపడకుంటే తాత్కాలిక టీచర్లను విధుల నుండి తొలగిస్తామన్నారు. అలాగే శాశ్వత టీచర్లను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయటం లేదా సరెండర్ చేయటమే జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో పాము కాట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దివిసీమలో పాము కాట్లు మరవకముందే కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో పాము కాటుకు గురవుతున్న అన్నదాతలు, చందర్లపాడు మండలంలో బొబ్బెల్లపాడు గ్రామానికి చెందిన 3 సంవత్సరాల బాలుడికి పాము కాటు వేయడంతో మృతి చెందాడు. ఆ ఘటన మరవకముందే కృష్ణా జిల్లా కంచెల గ్రామానికి చెందిన తాడపనేని సత్యనారాయణ తన పొలంలో పనిచేస్తుండగా పాము కాటు వేసింది. అదే గ్రామానికి చెందిన తాడపనేని సీతారామయ్య పాము కాటుకు గురయ్యాడు. కేసర గ్రామానికి చెందిన షేక్ నోరు సాహెబ్, రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నల్లబోతు తంబిరాణి ఇలా చాలా మంది పాము కాట్లకు గురయ్యారు. దీంతో స్వయంగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో నందిగామ కేవీఆర్ కాలేజీలో పాము కాటుపై ఏఎన్ఎం అవగాహన కార్యక్రమం చేపట్టారు. కడపలో గాంధీ టౌన్ వద్ద తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు సిపిఐ పార్టీ నేతలు. ముస్లింలు, దళితులు, మహిళలపై జరుగుతున్న మతోన్మాద దాడులకు నిరసనగా కడప వన్ టౌన్ గాంధీ సర్కిల్లో ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిపిఐ నేతలు మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దేశంలో మత విద్వేషాలను రగిలించడం సిగ్గుచేటని మండిపడ్డారు సిపిఐ నేతలు.
దేశంలో ముస్లింలు దళితులు మహిళలపై దాడులు జరుగుతుంటే ప్రధాని మోడీ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం దారుణమన్నారు. దేశ రాజకీయాలతో మతతత్వ అజెండా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో గోపాలమిత్రులు చేస్తున్న ఆందోళన 9వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలకు సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు జనసేన పార్టీ నేతలు. గోపాలమిత్రులు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొత్తగా గ్రామ సచివాలయాల్లో నియామకాలు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం గోపాలమిత్రులకు అందులో అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన నేత శంకర శ్రీనివాస్. గత 20 ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న వీరికి ప్రభుత్వ ఉద్యోగ భద్రత కల్పించకుండా రోడ్డుపై పడేసిన విధంగా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. గోపాలమిత్రుల కుటుంబాలు వీధిని పడకుండా సీఎం జగన్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గోపాలమిత్రులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యురేనియంపై పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. తెలంగాణకే వన్నె తెచ్చే నల్లమల యురేనియం వల్ల కనుమరుగైపోయే అవకాశాలున్నాయని వాపోతున్నారు స్థానికులు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం బిబీర్ సంస్థకు ఇచ్చిన అనుమతులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష నాయకులు కోరుతున్నారు. లేదంటే యురేనియంపై వ్యతిరేక పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. యురేనియం అనుమతులను తిప్పికొట్టడానికి సతమతం అవుతున్న స్థానికులు యురేనియానికి ఇచ్చిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని, లేని పక్షంలో కేసీఆర్పై మరో తెలంగాణ ఉద్యమం చేపడతామని రెండు మండలాల ప్రజలు కోరారు. యురేనియం పట్ల సానుకూలంగా ఉంటూ నాకేమీ తెలియదు అనడం సరైంది కాదు, కేసీఆర్ ఏమన్నా గాదులు కారుస్తున్నారా అని విమర్శించిన సిపిఐ నాయకులు పద్మజ అన్నారు. నల్గొండ జిల్లా మిరియాలగూడలో నులిపురుగుల నివారణ మాత్రలు వికటించి 5 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మిరియాలగూడ పట్టణంలోని బఖాల్వాడి ఉన్నత పాఠశాలలో నిన్న వైద్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మాత్రలు పంపిణీ చేశారు. ఇందులో 8వ తరగతికి చెందిన 5 విద్యార్థులు వంశీకృష్ణ, ఆకాష్, శివసాయి, రాజు, వెంకటేశ్వర్లు అస్వస్థతకు గురయ్యారు. మాత్రలు వేసుకున్న అరగంట తర్వాత వారికి తీవ్ర కడుపు నొప్పి రావడంతో పాటు వాంతులు అయ్యాయి. దీంతో వీరిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తక్షణమే చికిత్సను అందించారు. విద్యార్థుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉండడంతో ఇంటికి పంపారు. కన్న ప్రేమను మరిచి కిరాతకుడిగా మారాడు ఓ తండ్రి. ముక్కుపచ్చలారని 4 సంవత్సరాల బాలుణ్ణి భార్య పైన అనుమానంతో కర్కశంగా గుంతు నిలిమి చంపేశాడు. సంసారంలో అనుమానం అనే పెనుతుఫాను రేగింది. భార్యపై అనుమానం పెంచుకున్న కనకయ్య తాగుడుకు బానిసై రోజు భార్యను కొట్టేవాడు. దీంతో భార్య 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. భార్య దగ్గర ఉంటున్న 4 సంవత్సరాల కొడుకు అక్షయ్ను తన వెంట తీసుకుని గౌరారం మండలం తిరుమలరాయిని గూడెంకు వచ్చాడు. మధ్యమత్తులో కనకయ్య తన కొడుకు గొంతు నులిమి చంపేశాడు. వేకోజామనే కనకయ్య బయటకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్షయ్ నిద్రిస్తున్నాడని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు. ఉదయం 8 గంటలైన బాలుడు నిద్రలేవకపోయేసరికి కనకయ్యక పెద్దనాన్న బాలుణ్ణి నిద్రలేపడానికి గదిలోనికి వెళ్లి చూడగా బాలుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా చేసి బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.